వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని వైఎస్ విజయమ్మ ప్లీనరీ సాక్షిగా ప్రకటించారు. ఇడుపులపాయ నుండి వైసీపీ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి విజయమ్మ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ తాను వైసీపీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు విజయమ్మ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో షర్మిల ఒంటరి పోరాటం చేస్తుందని, అందుకు నేను అండగా ఉండాలన్నారు. తండ్రి ఆశయాల కోసం షర్మిల ప్రజాసేవ చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో షర్మిల గట్టి ప్రయత్నం చేస్తుందని విజయమ్మ వివరించారు. జగన్ కోసం వైఎస్ షర్మిల పాదయాత్ర చేసిందని, కానీ కొంతమంది తమ కుటుంబంపై తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు విజయమ్మ. ఈ ఈ పార్టీ నుంచి నేను తప్పుకోవాలని అనుకుంటా ఉన్నా, ఎందుకంటే షర్మిలమ్మ అక్కడ ఒంటరి పోరాటం చేస్తూ ఉంది. ఆమెకు నేను అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి భార్యగా, ఆమె తల్లిగా ఆమెకు నిలబడాల్సిన అవసరం ఉందని నా మనస్సాక్షి చెప్తుంది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉన్నా, సంతోషంలో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉంటే అక్కడ కూడా నా రక్తం పంచుకున్న బిడ్డ నేను అన్యాయం చేసిందా నైతానేమో అని నా మనస్సాక్షికి నాకు నచ్చడం లేదు. కాబట్టి రెండు విధాల మరి ఎవరికి వివాదాస్పదం, నా ఉనికి ఎవరికి వివాదాస్పదం కాకుండా, అభ్యంతర కారణం కాకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని కూడా సవినయంగా మీకందరికీ చెప్తా ఉన్నా. ఇందుకు నన్ను క్షమించమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను.